గుంటూరు జిల్లా కారంపూడి పట్టణంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు కారంపూడి ఎంపీడీఓ బాలునాయక ఆధ్వర్యంలో జగనన్న తోడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కారంపూడి మండలంలో దాదాపుగా 450 మంది లబ్ధిదారులకు జగనన్న తోడు లభించిందని, ఇంకా అవకాశం దొరికిన వారు ఎవరైనా చిరు వ్యాపారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, అంటే ఇంకా ఈ నెల గడువు ఉందని, మండలంలో ప్రతి గ్రామంలో పట్టణంలో ప్రతి ఒక్క వాలంటీర్ మరియు సచివాలయ సిబ్బంది అర్హత కలిగి ప్రతి ఒక్కరికి జగనన్న తోడు వారు వర్తించేలా చేయించి చిరు వ్యాపారులను అప్పుల చెర నుండి వారిని కాపాడి జగనన్న చేస్తున్న మంచి పనికి మనం వంతుగా పేదవారికి తోడుగా ఉండాలని తెలిపారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న తరుణంలో సామాన్యుల కష్టాలు విని వారికి తోడుగా ఉంటారని మాట ఇచ్చి అదే మాట కోసం కట్టుబడి ఉన్నారని అన్నారు. కొంతమందికి అందరే పరిస్థితి ఉంది. దానికి కారణం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టినా గానీ కొంతమంది బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారు వాలంటీర్లు. మరి ఈరోజు ఉదాహరణకు ఒకటి చెప్తాను. ఒక మనిషికి ఆధార్ కార్డు ఉండి మరి రేషన్ కార్డు ఉండి ప్రమాద బీమా చేయకపోతే ఆ మనిషికి పథకాలు రావు. కొంతమందికి ఆధార్ కార్డు లేవు, కొంతమందికి రేషన్ కార్డు ఉండదు. మరి ఒక పరిస్థితి ఏంది, రేపు పొద్దున ఏమంటారంటే ఆ మనిషికి ఏదైనా ఆపద జరిగినప్పుడు కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఒక కోరికతోటి మహాత్మా గాంధీ కనల్గొన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయాల ద్వారా గ్రామాలకు చేరవేసినటువంటి అధికారాన్ని మనం దుర్వినియోగం చేసుకుండా ఎలాంటి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ఆయన ముఖ్య ఉద్దేశం నెరవేరేటట్లుగా ప్రతి వాలంటీర్ గాని ప్రజా నాయకుడు గాని పార్టీ కోసం ప్రభుత్వం కోసం కృషి చేస్తూ ఆయన పెట్టిన పథకాలన్నీ సంక్షేమ పథకాలన్నీ సంక్షేమ ఫలాలన్నీ ప్రతి పేద ప్రజానీకానికి అందేటట్లుగా చేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ నాయకులమైన మనందరి మీద ఉంది. ఎక్కడైనా సరే మన శాసనసభ్యులు వారు అన్ని గ్రామ పంచాయతీల్లో సచివాలయాల్లో పన్నెండు ఉన్నాయి. పన్నెండు సంబంధించినంత వరకు మనం చూసుకున్నాం కాబట్టి డెఫినెట్ గా రాబోయే కాలంలో మండల పరిషత్తుల సంబంధం తక్కువ ఉంటుంది. చాలా మంది మన మండలం అయితే అన్ని గ్రామాలు దగ్గర దగ్గర ఉంటాయి. కొన్ని మండలాల్లో చాలా దూరం, దాదాపు బస్సులు ఉండవు, నడిచి రావడం చాలా దూరం. వచ్చేసరికి అధికారులు కొంచెం వేరే కార్యక్రమాలు ఉండాలి, మీటింగ్లు సమావేశాలు సమస్య సమస్యలు బీసీలు టీసీలు మరి వాళ్ళ విజిట్స్ అన్ని ఉండడం వల్ల అందుబాటులో రాకపోయేసరికి మరి చాలా మంది సతమతం అవుతుంటారు. కాబట్టి ప్రజా సమస్యలన్నీ కూడా గ్రామ సచివాలయాన్ని పరిష్కరించుకోవాలి, గ్రామ సచివాలయంలో లబ్ధి పొందాలని చెప్పినటువంటి సంకల్పాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసి పెట్టారు. కాబట్టి ప్రజలందరూ దీన్ని సమన్వయంగా చేసుకుని మరి వాలంటీర్స్ తో చేస్తూ కూర్చున్నాము. అక్కడక్కడ వాలంటీర్స్ వ్యవస్థ కొంచెం లోపాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం డిలీట్ చేసేసి కొత్త వాళ్ళకి అవకాశం కల్పిస్తామని చెప్పి శాసనసభ్యులు గారు భౌగ్యంగానే నాతో మాట్లాడడం జరిగింది. ఏమని, మాకు మే చిరు వ్యాపారము, బండ్ల మీద మే వ్యాపారం చేసుకుంటాము, తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకుంటాము. కారంపూడి కింద 65 మందికి ఇచ్చారు, 6,50,000 రూపాయలు.